ఎన్నో ఏళ్లుగా రామభక్తులు ఎదురు చూస్తున్న చారిత్రక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ నెల 22న రామ్ మందిర్ ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. రామ్ మందిర్ ప్రారంభోత్సవానికి ఇప్పటికే దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అయోధ్యలో కొలువు తీరనున్న శ్రీరాముని దర్శన భాగ్యం కోసం యావత్ దేశం ఉత్సాహంతో ఎదురు చూస్తుంది. కాగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్య నగరం మనందరికీ తెలిసిందే. కానీ అయోధ్యను పోలిన మరో అయోధ్య కూడా ఉంది. కానీ అది మన దేశంలో కాదు, థాయిలాండ్ దేశంలో ఉంది. మరి థాయిలాండ్లో అయోధ్యను ఎవరు స్థాపించారు? ఆ వివరాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ్ మందిర్లో కోదండరాముడు కొలువు తీరనున్నారు. దీంతో రామభక్తులు భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. రామనామంతో దేశమంతా మారు మ్రోగుతోంది. ఇప్పటికే అయోధ్య నగరం అత్యంత సుందరంగా ముస్తాబైంది. విగ్రహాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. అయితే భారత్లోనే కాకుండా థాయిలాండ్ దేశంలోనూ ఒక అయోధ్య ఉంది. ఈ నగరాన్ని అక్కడ అయుతయ అని పిలుస్తారు. ఈ ప్రాంతానికే అయోధ్యకు దగ్గర పోలికలున్నాయి. అయుతయ రాజవంశంలోని ప్రతి రాజును శ్రీరాముని అవతారంగా కొలుస్తారు. రాజుల పేరులో రామ అనే పదాన్ని చేర్చుకోవడం ఇక్కడి తరతరాల సంప్రదాయం. థాయ్ ప్రజలు ఆనాటి నుంచే శ్రీరాముని పూజించేవారని తెలుస్తోంది. థాయిలాండ్ వెళ్లిన భారతీయ యాత్రికులకు ఈ అయుతయ నగరం అయోధ్యను చూసిన భావన కలిగేలా చేస్తుంది. ఈ నగరాన్ని 1351లో బోరోమరాజు అనే రాజు స్థాపించారు. 4 శతాబ్దాలకు పైగా అయుతయ నగరం థాయిలాండ్కు 2వ రాజధానిగా కొనసాగింది. రామాయణం ఆధారంగా అయుతయ మొదటి పాలకుడు బోరోమరాజా ఈ నగరానికి ఆ పేరు పెట్టినట్లు చరిత్రకారులు తెలిపారు. హిందూ ఇతిహాసాల్లోనే రామాయణం లాగే థాయిలాండ్ రామాయణం పేరు రామకియాన్. దీన్ని 18వ శతాబ్దంలో కింగ్ రామ ఓన్ రచించారని నమ్ముతారు. అక్కడ ఉన్న బౌద్ధ మిషనరీలు రామాయణాన్ని రామకీన్ అనే పేరుతో థాయిలాండ్ భాషలోకి అనువదించాయి. అయుతయ నగరాన్ని 1767లో బర్మా బలగాలు పూర్తిగా ధ్వంసం చేశాయి. మరి రామభక్తులకు తెలియని రామరాజ్యంగా వెలుగొందుతున్న థాయిలాండ్లోని అయుతయ నగరంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.